నోయిడాలో ఉన్న ఒక ఫ్లాట్ లో డాక్టర్ రాజేష్ ఇంకా డాక్టర్ నోపూర్ అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తున్నారు. అది May 16, 2008. ఆ రోజు పొద్దున్నే 6:30 వాళ్ళిద్దరు ఎప్పట్లాగే నిద్రలేసి వాళ్ళ కూతురు పడుకొని ఉన్న రూమ్ ఓపెన్ చేశారు. లోపల బెడ్ మీద గొంతు కోసేసి ఉన్న వాళ్ళ కూతురు డెడ్ బాడీ కనిపించింది. కూతుర్ని అలా చూడగానే పేరెంట్స్ షాక్ అయ్యారు. వెంటనే వాళ్ళ ఇంటి పనోడిని పిలిచారు. కానీ అతను కనబడట్లేదు. సో ఆ 14 ఏళ్ల పాప అయిన ఆయిషాని చంపింది ఎవరని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ హత్య జరిగిన స్పాట్ కి వెంటనే పోలీసులు చేరుకున్నారు. వాళ్ళ ఇంటి పనోడైన హేమరాజ్ అనే అతను కనబడకపోయేసరికి తనే ఈ హత్య చేసుంటాడని హేమరాజ్ కోసం పోలీసులు వెతకడం మొదలు పెట్టారు. తర్వాత రోజు పొద్దున్నే వాళ్ళ అపార్ట్మెంట్స్ పైన నుంచి ఏదో సచ్చిన వాసన రావడం అక్కడ ఉన్నవారు గమనించారు. పైకి చూస్తే అక్కడ గొంతు కోసేసి ఉన్న హేమరాజ్ డెడ్ బాడీ కనిపించింది. డెడ్ బాడీ కాస్త డీకంపోజ్ అయింది. అంటే ఆయుష్ చనిపోయిన నైటే హేమరాజ్ కూడా చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అతని డెడ్ బాడీ చూసేసరికి హత్య ఎవరు చేశారనేది పోలీసులకి అర్థం కాలేదు. వెంటనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ రోజు నైట్ ఇంట్లో ఉంది కేవలం 4 మాత్రమే. మొదటి వ్యక్తి రాజేష్, అంటే ఆయుష్ వాళ్ళ నాన్న. రెండో వ్యక్తి నోపూర్, అంటే ఆయుష్ వాళ్ళ అమ్మ. మూడో వ్యక్తి హేమరాజ్, అంటే వాళ్ళ ఇంటి పనోడు. గుర్తు పెట్టుకోండి, అతని వయసు 45 సంవత్సరాలు. నాలుగో వ్యక్తి ఆయుష, అంటే చనిపోయిన అమ్మాయి. ఆ ఫ్లాట్ లో హేమరాజ్ కి సపరేట్ గా ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రోజు ఇంట్లో ఉంది 4. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు బతికున్నారు. బతికున్నది తల్లిదండ్రులు కాబట్టి ఈ హత్య వాళ్లే చేసుంటారని పోలీసులు అనుమానించారు. ఆ రోజు నైట్ ఏం జరిగిందనేది పోలీసులు ఈ విధంగా చెప్పారు. రాజేష్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వచ్చిన మెయిల్స్ అంతా చూస్తూ ఉన్నాడు. ఇంతలో తన తాగే విస్కీ అయిపోయేసరికి తెచ్చుకోవడానికి బెడ్రూమ్ నుంచి లేచి హాల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు తన కూతురు రూమ్ లో నుండి ఏదో చిన్నగా శబ్దం రావడం అతను గమనించాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళాడు. రూమ్ ఓపెన్ చేసి చూడంగానే బెడ్ మీద వాళ్ళ కూతురు ఇంకా వాళ్ళ ఇంటి పనోడైన హేమరాజ్ ఇద్దరు కలిసి పడుకొని ఉండడం రాజేష్ చూశాడు. అది చూసి తట్టుకోలేక రాజేష్ వెంటనే కోపంతో ఒక రాడ్ ని తీసుకుని వచ్చి ఇద్దరు తల మీద కొట్టాడు. అప్పుడు వాళ్ళిద్దరు స్పృహ తప్పి పడిపోయారు. రాజేష్ తన భార్య అయిన నోపూర్ సహాయంతో హేమరాజ్ ని ఫ్లాట్ పైకి తీసుకుని వెళ్లి కత్తితో గొంతు కోసాడు. కిందికి వచ్చి బెడ్రూమ్ లో ఉన్న తన కూతురు గొంతు కోసాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి రక్త మరకల్ని కడిగేశారు. పొద్దున్నే లేచి వాళ్ళకి ఏమీ తెలియనట్టు యాక్ట్ చేశారని పోలీసులు చెప్పారు. వాళ్ళు చెప్పిన స్టోరీకి ప్రూఫ్స్ గా ఏం చూపించారంటే రాత్రి 12:30 నుంచి పొద్దున్న 6 వరకు రోటర్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూనే ఉంది. రాజేష్ నిద్రపోతుంటే అతని రూమ్ లోనే ఉన్న రోటర్ ని స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసింది ఎవరని అడిగారు. వాళ్ళ కూతురు హస్తికలు నదిలో కలపడానికి హరిద్వార్ కి వెళ్ళినప్పుడు అక్కడ రికార్డ్స్ లో ఆయుష్ 2 AM కి చనిపోయిందని రాయించారు. ఆయుష్ చనిపోయిన రోజు వాళ్ళ పేరెంట్స్ అస్సలు ఎడవలేదు. పోలీసులు కొన్ని రోజుల తర్వాత ఇంకొక స్టోరీ చెప్పారు. రాజేష్ కి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం ఆయుష్ కి హేమరాజ్ కి తెలిసింది. అందుకని రాజేష్ హేమరాజ్ ని కన్విన్స్ చేద్దామని చూశాడు. కానీ కన్విన్స్ కాకపోయేసరికి హేమరాజ్ ని చంపేశాడు. హేమరాజ్ ని చంపుతూ ఉండడం ఆయుష్ చూసేసరికి ఆయుష్ ని కూడా రాజేష్ చంపేశాడని పోలీసులు చెప్పారు. కానీ సరైన ఎవిడెన్స్ చూపించలేకపోయారు. అందుకే 50 రోజుల తరువాత పేరెంట్స్ ని కోర్ట్ జైలు నుంచి విడుదల చేసింది. తరువాత ఈ కేసు ని కోర్ట్ CBI కి అప్పగించింది. CBI టీమ్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టింది. CBI టీమ్ హత్య ఎలా జరిగిందనే దాని గురించి ఇంకొక స్టోరీ చెప్పింది. అదేంటంటే డాక్టర్ రాజేష్ పనిచేసే క్లినిక్ లో కృష్ణ అనే కాంపౌండర్ ఉన్నాడు. ఈ హత్య జరగడానికి 1 వీక్ ముందు కాంపౌండర్ కృష్ణ క్లినిక్ లో ఏదో ఒక చిన్న తప్పు చేసేసరికి రాజేష్ అతన్ని అందరి ముందు బాగా తిట్టాడు. దాని వల్ల రాజేష్ మీద కృష్ణ కోపం పెంచుకున్నాడు. కృష్ణ అప్పుడప్పుడు రాజేష్ మీద ఎలాగే రివెంజ్ తీసుకోవాలని వాళ్ళ ఫ్రెండ్స్ తో అంటుండేవాడు. ఆ రోజు నైట్ ఫ్లాట్ లో ఓనర్స్ కి తెలియకుండా హేమరాజ్ ఉండే చిన్న రూమ్ లో కృష్ణ అండ్ వాళ్ళ కార్ డ్రైవర్ అయిన రాజ్ కుమార్ కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి మందు తాగుతూ టీవీ చూస్తూ ఉన్నారు. మధ్యలో కార్ డ్రైవర్ అయిన రాజ్ కుమార్
ఆయుష్ ని లవ్ చేస్తున్నారని ఇంకా ఆయుష్ గురించి వల్గర్ గా మాట్లాడాడు. అప్పుడు హేమరాజ్ తన నా కూతురు లాంటిదని తన గురించి ఇంకొకసారి నా ముందు తప్పుగా మాట్లాడితే ఊరుకోనని రాజ్ కుమార్ కి వార్నింగ్ ఇచ్చాడు. తనకి చేసిన అవమానానికి రాజేష్ మీద రివెంజ్ తీసుకోవాలని కృష్ణ అన్నాడు. ఇంతలో వాళ్ళు తెచ్చుకున్న మందు అయిపోయింది. హాల్ లో ఉన్న మందు తీసుకొని రమ్మని హేమరాజ్ ని ఫోర్స్ చేశారు. హేమరాజ్ మందు తేవడానికి హాల్లోకి వెళ్ళగానే రాజ్ కుమార్ అని కృష్ణ ఆయిషా ఉన్న రూమ్ కి సైలెంట్ గా వెళ్లారు. బెడ్ మీద ఉన్న ఆయిషాని పట్టుకోవడానికి ట్రై చేశారు. ఈ శబ్దం విని హేమరాజ్ వచ్చి చూశారు. వాళ్ళని వెళ్లిపోమని లేదా వాళ్ళ పేరెంట్స్ కి చెప్తానని హేమరాజ్ వార్నింగ్ ఇచ్చారు. కానీ వాళ్ళు వినలేదు. అప్పుడు హేమరాజ్ ఫ్లాట్ కింద ఉన్న విజయ్ ని పిలుచుకొని రావడానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంతలో ఆయుష్ అరవడం స్టార్ట్ చేసేసరికి వెంటనే కృష్ణ తన పాకెట్ లో ఉన్న కత్తి వెనక భాగంతో గట్టిగా తల మీద కొట్టాడు. తను సృహ తప్పి పడిపోయింది. హేమరాజ్ విజయ్ ని తీసుకొని వచ్చాడు. ఆయుష్ ని రక్తంతో విజయ్ అక్కడ నుంచి పారిపోయాడు. ఇంకా అక్కడ హేమరాజ్, కృష్ణ, రాజ్ కుమార్ మాత్రమే ఉన్నారు. రాజేష్ ఇంకా తన భార్య ఉన్న రూమ్ లో ఏసీ ఎక్కువ శబ్దం వస్తుండడం వల్ల రూమ్ బయట జరిగేది ఏది వాళ్ళకి వినిపించలేదు. కృష్ణ అండ్ రాజ్ కుమార్ హేమరాజ్ ని కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళ పేరెంట్స్ నిద్రలేసి బయటకు వెళ్లి మాట్లాడుకుంటామని ముగ్గురు కలిసి పైకి వెళ్లారు. ఎంత కన్విన్స్ చేసినా హేమరాజ్ కన్విన్స్ కాకపోయేసరికి కృష్ణ తన కత్తి తీసి దాంట్లో ఉన్న వెనక భాగంతో హేమరాజ్ తల మీద గట్టిగా కొట్టాడు. అతను సృహ తప్పి పడిపోగానే గొంతు కోసేశాడు. మళ్ళీ కింద ఉన్న ఫ్లాట్ కు వచ్చి ఆయుష గొంతు కోసేశాడు. తర్వాత అన్ని సర్దేసి బయటికి పారిపోయాడు. పొద్దున్నే వాళ్ళ పేరెంట్స్ నిద్రలేసి చూడంగాని ఈ స్టోరీ ఏం జరిగిందో మీకు తెలుసు. ఇదే సిబిఐ చెప్పిన స్టోరీ. అందుకే ఆ ముగ్గురిని, కృష్ణ, రాజ్ కుమార్, విజయ్ ని అరెస్ట్ చేశారు. సిబిఐ చెప్పిన స్టోరీకి ప్రూఫ్స్ ఏం చూపించారంటే, హత్య జరగడానికి 1 వీక్ ముందు రాజేష్ కి కృష్ణ కి గొడవ జరిగిందని క్లినిక్ లో ఉన్న మిగతా స్టాఫ్ చెప్పారు. ఆ రోజు నైట్ వాళ్ళ ముగ్గురు ఫ్లాట్ లోనే ఉన్నారు అని చెప్పడానికి హేమరాజ్ రూమ్ లో ఉన్న మందు బాటల్ ని చూపించారు. హేమరాజ్ కి మందు అలవాట్లేదు, సో మిగతా ఇద్దరూ మందు తాగి పని చేశారని చెప్పారు. కృష్ణ కి రాజ్ కుమార్ కి మ్యారకో టెస్ట్ చేశారు. మ్యారకో టెస్ట్ ఏంటంటే లైట్ గా ఒక డ్రగ్ ఇస్తారు, దాని వల్ల వాళ్ళకి మత్తు ఎక్కుతుంది. ఆ మత్తులో వాళ్ళు ఏం అడిగినా నిజమే చెప్తారు. ఆ టెస్ట్ లో ఆ రోజు రాత్రి చేసిన నిజం మొత్తం చెప్పారు. ఈ మ్యారకో టెస్ట్ వల్లే సిబిఐ వాళ్ళకి ఆ రోజు రాత్రి జరిగిన స్టోరీ తెలిసింది. పక్క రూమ్ లో ఏం జరుగుతుందో వినపడనంతగా ఏసీ సౌండ్ ఉందో లేదో అని టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ లో నిజంగానే పక్క రూమ్ లో ఏం జరుగుతుందనేది ఏసీ సౌండ్ వల్ల వినపడలేదు. అండ్ ముఖ్యమైన ఎవిడెన్స్ ఏంటంటే బ్లడ్ ఉన్న ఒక పిల్లో కవర్ ఫ్లాట్ కి కొంచెం దూరంలో ఉన్న కృష్ణ రూమ్ లో దొరికింది. దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయించారు. ఆ టెస్ట్ లో పిల్లో కవర్ మీద ఉన్న బ్లడ్ హేమరాజ్ దని తెలిసింది. ఆ రోజు నైట్ సీన్ నుంచి పారిపోయిన విజయ్ కూడా తను చూసిందంతా సిబిఐకి చెప్పాడు. కానీ ఇక్కడే ఒక చిక్కు పడింది. నార్కో టెస్ట్ ని కోర్ట్ ఎవిడెన్స్ గా అంగీకరించారు. ఆ విజయ్ ని సిబిఐ వాళ్ళు కొట్టి నిజం చెప్పించారు. ఆ రోజు నైట్ అపార్ట్మెంట్స్ లోకి ఎవరు ఎంటర్ కాలేదని వాచ్ మ్యాన్ చెప్పాడు. అలాంటప్పుడు హేమరాజ్ రూమ్ లోకి రాజేష్ అండ్ రాజ్ కుమార్ ఎలా వచ్చారని కాంట్రవర్సీగా ఉంది. సో ఎలాంటి ఎవిడెన్స్ లేక మళ్ళీ కేసు ని సిబిఐ లో ఇంకొక టీమ్ కి అప్పగించారు. ఆ సెకండ్ టీమ్ పోలీసులు ఏం చెప్పారో అదే వీళ్ళు కూడా తిరిగి చెప్పారు. అంటే పేరెంట్స్ అయిన రాజేష్ అండ్ నూపురే అంతకులని చెప్పారు. అందుకని ఆ ముగ్గురు పనులను విడిచిపెట్టి పేరెంట్స్ ని అరెస్ట్ చేశారు. కానీ పేరెంట్స్ ఏ హంతకులని చెప్పడానికి కరెక్ట్ ఎవిడెన్స్ సేకరించలేకపోయారు. సో మళ్ళీ అక్టోబర్ 2017 సరైన ఎవిడెన్స్ లేక వాళ్ళ పేరెంట్స్ ని జైల్ నుంచి వదిలేశారు. సో 10 సంవత్సరాలు అవుతున్నా సో ఇప్పటి వరకు ఆయుష్ అని ఎవరు చంపారో తెలుసుకోలేకపోయారు. ఈ కేసు లో ఉన్న ఒకే ఒక సాలిడ్ ఎవిడెన్స్ హేమరాజ్ బ్లడ్ ఉన్న పిల్లో కవర్ కృష్ణ ఇంట్లో దొరకడం, ఇంకా కృష్ణకి రాజ్ కుమార్ కి చేసిన నార్కో టెస్ట్. ఇంకా నార్కో టెస్ట్ లో మేమే చంపారని కృష్ణ అండ్ రాజ్ కుమార్ ఒప్పుకున్నారు. కానీ ఇదేమి కోర్టు లో ఎవిడెన్స్ గా పనికిరావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.